బెట్టా ఆ ఇది నాకు వైద్యంలో ఆఖరి గుడిక ఆ ఇది మిగితే నీకు గత జ్ఞాపకాలే కాదు ఆ గత జన్మ కూడా గుర్తుకొస్తుంది మూకొల ఆ జంక 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 నువ్వే నువ్వురావే గుర్తొచ్చింది నాకు బ్యాంకాక్ లో హనీ దాచిన వాళ్ళే దాచిన వాళ్ళే వాళ్ళే నన్ను తల మీద కలిసి కొట్టారు యా అల్లా యా కమాల్ హో గయా వీడికి గతం గుర్తొచ్చింది నాకు 5 లక్షలు వస్తుంది తుమ్ ఇదర్ కూర్చోరే బై శివతన్ కో పిలుస్తాహు నేను క్వారీ కబ్జా చేశానని నా మీద కోర్టులో కేసేస్తావా నీ ఒక్కడి క్వారీయే కాదురా ఇక్కడున్న క్వారీలన్నీ నా కబ్జాలోనే ఉన్నాయి వీడిని క్వారీలో కబ్బెట్టండిరా ఈ మాత్రం దానికి ఇలా హింసిస్తుంటే మరి మన పరిస్థితి ఏంట్రా సాప్ 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 మీ మేనల్లుడి గారికి అన్ని గుర్తుకొచ్చినాయి అతన్ని కొట్టిన వాళ్ళు బ్యాంకాక్ కొళ్ళు అంట మొత్తం వివరాలన్నీ మీకు చెప్తాడు రండి ఆవో సాప్ కమాన్ ఆవో దేకో దేకో సాప్ దేకో ఏందిరా దేకేది నువ్వు దేకో ఈ పొట్టి మస్తాను నాకు తెలియని విషయాలు గుర్తుకొచ్చినాయని చెప్పమంటున్నాడు వీడి టార్చరు భరించలేక గుల్కలు మింగలేక ఊరు వదిలి పారిపోతున్నాను ఇట్లు నేనే సిద్ధ మేరా మాట నమ్మండి నాకి వైద్యం నాకి మోసం చేయాలి వీడి గుళికలన్నీ తీసుకెళ్లి వీడితోనే మింగించండి రాయ్ నాకు సాబ్ నా గుళికలు నేను మింగితే నాకి గతం పోతుంది సాబ్ ఏ రా ఏ చూటే ఏమైంది మతి తెప్పించమంటే మా మతి పోగొడుతున్నాడు ఇప్పుడు వీడు ఏం చేద్దాం దింపాలా అలాగేలే పెళ్లికి ఇంకా 2 రోజులే ఉంది ఈ 2 రోజులు వీడిని ఎక్కడైనా దాచిపెట్టండి దాని తర్వాత చూద్దాం నువ్వేం టెన్షన్ పడకు మేమందరం ఉన్నాంగా జనరల్ గా ప్రేమికులకి ప్రేమే తోడుగా ఉంటుంది కానీ మన ప్రేమకి మన కుటుంబాలు తోడుగా ఉన్నాయి 2 రోజుల్లో జరిగేది మన పెళ్ళే డోంట్ వరీ అమ్మని ఈ హనీ ప్రేమించింది గ్యాంబ్లర్ గోపి గన్న యాడికెళ్తున్నాం అటు చూడు రాయ్ నిన్ను వీళ్ళేంటి ఇక్కడ వద్దు ఏం చేయొద్దు మా నాయన చెప్తా చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా ఆ ఏమంటాడు రే గజ నీకి పెండ్లి చేసేది నీ మీదున్న ప్రేమతో కాదు ఆ పాండవపురం మీద ఉన్న పంతంతో ఆ అమ్మాయి ఎక్కడ తిరిగినా ఎవరితో తిరిగి చెడినా నువ్వు చచ్చినట్టు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలా నాయనా నీకొకటి తెలుసా జీవితం ఐస్ క్రీమ్ లాంటిది టేస్ట్ చేసినా కరిగిపోతుంది వేస్ట్ చేసినా కరిగిపోతుంది ఫ్రిడ్జ్ లో పెడితే కరగదు కదా అయినా నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించకుండా వద్దన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావే కొంచెం ఆలోచించు నా మజిల్స్ తో మ్యాన్లీగా ఉన్నా నీకు కత్తిలాంటి అమ్మాయి దొరుకుతుంది వీడికి కాబోయేదాంతో వాడు వాడికి కాబోయేదాంతో వీడు తట్టుకోలేకపోతున్నాను గ్రహరాజ్ గారు అస్ఖలిత బ్రహ్మచారిణి ఎవరన్నా చూస్తే బాగుంటుంది పువ్వు మీద తుమ్మిది వాలాలు గాని పువ్వు మీద పువ్వు వాలిందేంటి అక్కడ గజాతో ఇక్కడ నా కూతురుతో ఇది మామూలు మోహిని కాదురా జగన్మోహిని దేవుడు రే బామర్ది గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్ కు వచ్చినాడంట ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా కాస్త ఇల్లు చూసుకో జాగ్రత్త జాగ్రత్త ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా అసలు ఈ గ్రహరాజుని నమ్మాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు వేళ్ళని కూడా వదలవా
చెప్తా.